अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजे नमः काश्यपान्मय सञ्जातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं श्रीमदस्याक्षरि सम्पत्कुमारयतिशेखरं प्रणमामि दया पूर्णं प्रपन्नकुलभूषणं ओं श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः ओं श्रीमदस्याक्षरितिभ्यो नमः। భగవత్ గుణానుభవానికి వచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంచనలతో భగవత్ విషయం తొడక్కం సందర్భంగా మనమందరం కూడా తనియాలు సేవించుకుంటున్నాం. ముందుగా శ్లోక పంచకమైనటువంటి పొదక్ తనియాల్లో 5 అలాగే తిరువాయిముడి తనియాల్లో 6 సేవించుకున్నాం. ఇప్పుడు భగవత్ విష 7 వ్యాఖ్యాన తనియాలు సేవించుకుంటున్నాం. దీనికి గాను నిన్నటి రోజున ప్రథమ తనియనైనటువంటి నాథం పంకజ నేత్ర రామ యమునా వాస్తవ్య మాలాధరాన్ అని సాగేటువంటి 4 పాదాలు కలిగినటువంటి ప్రథమ తనియం సేవించుకున్నాం నిన్నటి రోజున క్లుప్తంగా అర్థానుసంధానంగా. ఈ రోజు మిగతా తనియాలు 7 తనియాలు సేవించే ప్రయత్నం చేద్దాం ఆచార్య అనుగ్రహంతో. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగామృతాసార పూరితం భువనత్రయం. ఈ తనియాలు ఏది, ఈ మొదటి తనియనేమో నిన్నటి మనం సేవించుకున్నటువంటిది తిరుమలై ఆళ్వార్, వీరికే తిరువాయి ముహి పిళ్ళై అని కూడా తిరునామం. వీరు కృప చేసినటువంటి తనియనే ఈ మొదటి తనియన్, 4 పాదాల సంస్కృత తనియన్. ఆ తర్వాత వస్తుంది ఈ సంస్కృత తనియన్, ఇది స్వామి నంజీయర్ గారి పట్ల మడవాళ్ళ మామూలు శిష్యులు అనుగ్రహించినటువంటి తనియను. ఇక్కడి నుంచి ఈ తనియన్లన్నీ కూడా మడవాళ్ళ మామూలు యొక్క శిష్య సంపదే మనకు అనుగ్రహించారు. మిగిలిన తనియాలన్నీ కూడా స్వామి మణవాణ మామునుగారికి అనేక మంది శిష్యులు, వారందరూ కూడా పూర్వ ఆచార్యుల పట్ల అలాగే మామునిగల పట్ల పూర్తి ప్రావణ్యం, విశ్వాసం, దృఢ అత్యవసాయం కలిగి ఉండేటువంటి వారు. అలా మామునుల యొక్క శిష్యులు అనుగ్రహించినటువంటి తనియాలలో ఈరోజు మనం సేవించుకోబోయే ప్రథమ తనియన్ స్వామి నంజీయర్ గారి పరంగా అనుగ్రహించబడినటువంటిది. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే అన్నారు చూడండి. ముందుగా వేదాంతి, వీరికే నిగమాంత యోగి అని కూడా తిరునామం. శ్రీ మాధవర్ అంటారు, మాధవాచార్యులు అంటారు. స్వామి నంజీయర్ గారికి ఇన్ని తిరునామాలు. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే, ఈ జగత్తు మొత్తానికి కూడా సమస్త లోకాలకి కూడా మంగళాన్ని చేకూర్చేటువంటి కారణభూతులైనటువంటి వారు ఈ వేదాంతి, వారికి నమో, నమస్కరిస్తున్నాను. యస్య వాగామృతాసార పురితం భువనత్రయం అనగా తిరువాయిముడి దివ్య ప్రబంధానికి వారు వారి వాక్ అనేటువంటి అమృతంతో కూడినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని కృప చేశారు. ఏది, 9000 వ్యాఖ్యానం స్వామి నంజీయర్ గారు 9000 వ్యాఖ్యలో తిరువాయిముడి దివ్య ప్రబంధానికి తమ ఆచారులైనటువంటి స్వామి పరాశర భట్టర్ వారి ఆజ్ఞానుసారంగా శ్రీభాష్య గ్రంథ సంఖ్యలో 9000 వ్యాఖ్య కలిగినటువంటి 9000 ఏర్పడి కృప చేశారు. అందుకని ఆ 9000 కృప చేసినటువంటి నంజీయర్ గారికి నమస్కరిస్తున్నాను. భువనత్రయం అంటే త్రిలోకాలలో కూడా ముల్లోకాలలో వేంచేసి ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క వ్యాఖ్యానం ద్వారా మంగళాన్ని కలగజేశారు కనుక వారికి నమస్కారము. ఇది తిరువాయిముడికి వ్యాఖ్యానమై వారు అనుగ్రహించినటువంటి 9000 వ్యాఖ్యాన 9000 చేత లోకులందరినీ కూడా ఆనందింపజేస్తూ సకల లోకాలకు కూడా మంగళాన్ని కలగజేస్తున్నటువంటి స్వామి నంజీయర్ గారికి నమస్కరిస్తున్నాను అనేది ఈ యొక్క తనియన్ యొక్క అర్థం. చూడండి, 24 దివ్య ప్రబంధాలకు స్వామి ప్రియవాచ్యాన్ పిళ్ళే గారు వ్యాఖ్యానం రాస్తే, 24 దివ్య ప్రబంధాల తనియన్లకు స్వామి పిళ్ళై లోకం జీయర్ గారు వ్యాఖ్యానం కృప చేశారు. మనం ఉపదేశ రత్నమాల పాఠం పూర్తి చేసుకున్నాం కథం దీనికి ముందు, దానికి కూడా వ్యాఖ్యానం ఎవరు అంటే స్వామి పిళ్ళై లోకం జీయర్ గారు. ఇప్పుడు ఈ తనియన్లన్నిటికీ కూడా, ఏది, పొదు తనియన్లు 5, తిరువాయిముడి తనియన్లు 6, తిరువాయిముడి నీటి తనియన్లు అనగా ఈడు తనియన్లు 12, వీటన్నిటికీ కూడా స్వామి పిళ్ళై లోకం జీయర్ గారు వ్యాఖ్యానాన్ని కృప చేశారు. అయితే మనం ఆ వ్యాఖ్యానాన్ని కాకుండా వ్యాఖ్యాన విశేషాలను పంచుకునేటువంటి ఒక ప్రయత్నం దాసురాలు చేస్తుంది ఆచార్య శ్రీ సూక్తులని.
మీ అందరితోటి. ఇక ఈ తనియనైంది, రెండవ తనియను చూద్దాం. నంజియర్ గారి పట్ల అనుగ్రహించారు ఈ మొదటి తనియను. ఇక తర్వాతది మూడవ తనియన్. వేదాంత వేద్యామృత వారి రాసే వేదార్థ సారామృత పూరమగ్రియం ఆదాయ వర్షం తమహం ప్రపద్యే కారుణ్య పూర్ణం కలివైరి దాసం. ఇది స్వామి నంబిళ్ళయ్య గారి పరంగా మామునిగళ్ళు శిష్యులు అనుగ్రహించారు. నంబిళ్ళయ్య గారికి అనేక తిరునామాలు. మనం గతంలో కూడా ఉపదేశరత్నమాల సమయంలో వీరి యొక్క తిరునామాలు మనం స్మరించుకున్నాం. ఇక్కడ కూడా ఒకసారి స్మరించుకుందాం. ఎందుకంటే కలివైరి దాసం అన్నారు చూడండి, ఈ తనియంలో ఆఖరి పదం ఎవరు అంటే కలివైరి దాసులు అని నంబిళ్ళయ్య గారికి ఇంకొక తిరునామం. లోకాచార్యులు, జగదాచార్యులు, ఉలగారియర్, ఇవన్నీ పర్యాయ పదాలు లాంటివి. ఇదన్నీ కూడా ఎవరు అనుగ్రహించారు? ఈ మూడు తిరునామాలు అంటే స్వామి కందాడే తోయప్పర్ గారు అనుగ్రహించారు స్వామి నంబిళ్ళయ్య గారికి. అలాగే సూక్తి మహార్నవర్ అని కూడా తిరునామం ఉంది వీరికి. నంబూరి వరదాచార్యర్, వీరికి పూర్వాశ్రమంలో అసలు నామం నంబూరు వరదాచార్యర్. తిరు కలికన్నిదాసర్ అని కూడా అంటారు. కలివైరిదాసర్ అనేదేమో సంస్కృత పదమైతే, తిరు కలికన్నిదాసర్ అనేదేమో ద్రవిడ పదం. ఇప్పుడు ఈ తనియంలో కలివైరిదాసం అన్నారు కనుక ఇది నంబిళ్ళయ్య గారి పరంగా అనుగ్రహిస్తున్నారు. ఏమనంటే నంజియర్ గారి వద్ద తిరువాయుమూజి దివ్య ప్రబంధం యొక్క సకల రహస్యార్థాలను కూడా ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, 100 సార్లు అధ్యయనం చేశారు స్వామి నంబిళ్ళయ్య గారు. స్వామి నంజియర్ గారు తిరువాయుమూజి దివ్య ప్రబంధానికి 100 సార్లు వ్యాఖ్యానాన్ని కృపచేసి శతాభిషేకం చేయించుకున్న గొప్ప పూర్వ ఆచార్యులు. వారి వద్ద 100 సార్లు అంతే శ్రద్ధతో వినటువంటి మరి ఒక గొప్ప ఆచార్యులు స్వామి నంబిళ్ళయ్య గారు. తమ యొక్క పరమమైన కృపచేత, కరుణ చేత ఆ వ్యాఖ్యాన విశేషాలన్నీ కూడా 100 పర్యాయాలు అనుభవించుకున్నారు కదా ఆచార్యుల వారి వద్ద. అంటే ఒకటే అర్థం రాదు, ఆచార్యులైన నంజియర్ గారు కూడా ఒకసారి అనుగ్రహించేటప్పుడు ఒక అర్థమట, ఇంకొకసారి అనుగ్రహించేటప్పుడు ఇంకొక అర్థాన్ని బోధించేవారట ఇంకొక రకంగా. అలా 100 పర్యాయాలు స్వామి నంజియర్ గారి వద్ద వారి శిష్యులైన స్వామి నంబిళ్ళయ్య గారు అధ్యయనం చేసి ఆ అటువంటి విశేషాలన్నీ కూడా కూర్చి మనకి 736000 పడి అనే వ్యాఖ్యానాన్ని 36000 గ్రంథ సంఖ్య వ్యాఖ్య కలిగినటువంటి ఈ వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు శృత ప్రకాశిక ప్రక్రియలో. అంత గొప్పవారైన నంబిళ్ళయ్య గారిని ఆశ్రయిస్తున్నాను అంటూ ప్రార్థన చేసేటువంటి, నంబిళ్ళయ్య గారి శ్రీచరణాలకు ప్రార్థన చేసేటువంటి ఒక శ్లోకమే ఈ శ్లోకం. అలాగే తర్వాత తనియం చూద్దాం. ఈ 736000 పడికి మరొక విశేషం ఏంటంటే, మన కథలో అనేక సార్లు చెప్పుకున్నాం ఈడు వ్యాఖ్యానం అంటారు, దీనికే భగవద్ విషయమైన తిరునామం. ఇదే ఇప్పుడు మనం సేవించుకోబోతున్నాం ఆచార్య ఆజ్ఞగా. అద్భుతమైనటువంటి ఈ ఈడు వ్యాఖ్యానం ఎందుకు ఇంత గొప్పది అంటే, మిగిలిన అన్ని వ్యాఖ్యానాల్లో విశేషాలు ఇందులో ఉంటాయి, ఇది ఒక విశేషమైతే స్వయంగా నంబెరుమాళ్లే ఉభయనాచిమార్లతో కలిసి నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ అయనోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ పవిత్రోత్సవాది ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా రద్దు చేసుకొని మరి స్వామి మణమాళ మామునే ఈడు కాలక్షేపం నిర్వహిస్తుంటే దీన్ని ఆనందించారట. ఆనందించడమే కాక శ్రీశైలేశ దయాపాత్రం అనే తనియళ్ళు కూడా కృప చేశారు. 5 సంవత్సరాల బాలుడుగా వచ్చి స్వయంగా నంబిరమాళ్లే, అంత గొప్ప వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానాన్ని స్వయంగా నంబిరమాళ్లే విన్నారంటే చూడండి. అలాగే నంబిళ్ళే కాలక్షేప గోష్ఠి జరుగుతూ ఉంటే స్వయంగా నంబిరమాలి పొరపాటుగా వచ్చినా కూడా కాలక్షేప విరోధి అనేవారట. అంత గొప్పగా సాగేది ఈడు వ్యాఖ్యానం. ఇందులో ఉండేటువంటి యొక్క ప్రతి ఒక్క పదము కూడా విశేషమైనటువంటిది. ఈడి వ్యాఖ్యానంలో ఉండేటువంటిది అంతా కూడా స్వయంగా నమ్మాళ్ళ వాళ్ళ హృదయంలో ఏమున్నదో వీరు తెలుసుకొని మనకు అనుగ్రహించారా ఇంత గొప్ప వ్యాఖ్యానాన్ని అనిపించేంత గొప్పగా స్వామి నంబిళ్ళయ్య గారు కృప చేశారు. అలా వారు కృప చేస్తుంటే అంతే శ్రద్ధగా విని స్వామి వడక్క తిరువీధి పిళ్ళయ్య గారు దీనిని గ్రంథస్థం చేసి మనకు అనుగ్రహించారు. అంత గొప్ప నంబిళ్ళయ్య గారి యొక్క అనుగ్రహము మనకి కలగాలని చెప్పి నంబిళ్ళయ్య గారికి ప్రార్థనా శ్లోకంగా ఈ తనియని మనం సేవించుకుంటాం. తర్వాత నంబిళ్ళయ్య గారి శిష్యులైనటువంటి స్వామి ప్రియవాచన్ పిళ్ళయ్య గారి తనియని వస్తుంది. ఒక్కసారి తనియని సేవించుకుందాం.
श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरस्तदा। ఇది స్వామి పెరియవాచ్యాన్ పిళ్ళై గారి కన్యే. పెరియవాచ్యాన్ పిళ్ళై గారికి అనేక తిరునామాలు, అభయప్రదరాజర్, శ్రీకృష్ణ దేశికలు, కృష్ణమాచార్యులు, వ్యాఖ్యాన చక్రవర్తి. ఎందుకు వ్యాఖ్యాన చక్రవర్తి అంటే 24 దివ్య ప్రబంధాలకి అనుగ్రహించారు కదా వ్యాఖ్యానం, అందుచేత. ఇక కృష్ణమాచార్యులు, శ్రీకృష్ణ దేశికులు అని ఎందుకన్నారంటే, స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి మాసము నక్షత్రము నాడు అవతరించారు కనుక వీరికి ఆ తిరునామం వారి పెద్దలు అనుగ్రహించారు. అలాంటి ఈ పెరియవాచార్య పిళ్ళయ్య గారు మనల్ని కటాక్షించటం కోసం ఇరుపత్తు నాలాయిరప్పడి అని శ్రీమద్ రామాయణ సంఖ్యలో 24,000 వ్యాఖ్య కలిగినటువంటి ఇరుపత్తు నాలాయిరప్పడి వ్యాఖ్యానాన్ని మనకు కృప చేశారు. గాయత్రిలో ఉండేటువంటి అక్షరాలకు సంఖ్య అనుసరించి 24 అక్షరాలు కదా గాయత్రి మంత్రంలో, ఆ విధంగా శ్రీమద్ రామాయణ ప్రక్రియలో తమ ఆచార్యులైన నమ్మిళ్ళయ్య గారి యొక్క ప్రేరణతోటి ఇరుపత్తు నాలాయిరప్పుడు కృప చేశారు పెరియవాచార్య పిళ్ళయ్య గారు. అలా ఈ తనియని యొక్క అర్థం ఏంటంటే, శ్రీమద్ కృష్ణ సమాహ్వాయ శ్రీమద్ కృష్ణులు అంటే సమాహ్వాయ నమో యామున సూనవే యత్ కటాక్షైక లక్ష్యాణం సులభ శ్రీధరసుర. ఎవరి కటాక్షాన్నైతే పొందినటువంటి వారు ఆ శ్రీధరుడు అనగా శ్రీయపతి లక్ష్మీపతిని సులభంగా పొందుతారో అటువంటి పెరియవాచ్యాన్ పిళ్ళై గారిని ఆశ్రయిస్తున్నాను అంటూ ఈ శ్లోకానికి అర్థం ఈ తనియనికి. అంటే పెరియవాచ్యాన్ పిళ్ళై గారి కృప పడితే చాలా సుకరంగా శ్రీయపతి యొక్క కృపా విశేషం మనకు లభిస్తుంది. ముందు వీరి కృప, పెరియవాచ్యాన్ పిళ్ళై కృప ఎవరికైతే లభిస్తుందో ఖచ్చితంగా శ్రీయపతి యొక్క కృప కూడా చాలా సులభంగా పొందగలుగుతారు. అదే ఈ తనియన్ యొక్క అర్థం. ఇక అలాగే మరి ఒక తనియను స్వామి బడక్కు తిరువీధి పిళ్ళై గారి గురించి. శ్రీకృష్ణ పాద పాదార్జే నమామి శిరసా సదా యత్ ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపూర్ణమా. స్వామి బడక్కు తిరువీధి పిళ్ళై గారు వారి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి తనియన్ ఇది. వీరికే ద్రావిడ వేదార్థ దేశికులు అని కూడా తిరునామం, శ్రీకృష్ణ పాదులు అని కూడా వీరికి ఇంకొక తిరునామం. ఇక్కడ తనియం చూసినట్లయితే ప్రారంభంలోనే శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా అన్నారు చూడండి. శ్రీకృష్ణ పాదులు అంటే కొడుకు తిరువీధి పిళ్ళ గారు అనుకున్నాం కదా, పాదాబ్జే అబ్జము అంటే కమలము తామర పువ్వు, పాదాలు అంటే తామర, వడక్కు తిరువీధి పిళ్ళై గారి తిరువడి తామరలకు నమామి నమస్కరిస్తున్నాను, శిరసు వంచి సదా నిత్యము యత్ ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరపూర్ణమా. అంటే ఎవరి అనుగ్రహం చేతైతే సకలార్థాలు సర్వసిద్ధిరపూర్ణమా అన్నారు చూడండి. అన్ని సిద్ధిస్తాయి, ఏంటవి అన్ని అర్థాలు, సకల విధ పురుషార్థాలు, ధర్మ అర్థ కామ మోక్షాలు అన్ని కూడా ఎవరి అనుగ్రహం చేత లభిస్తాయి, యత్ ప్రసాద ప్రభావేన. అంటే ఇక్కడ ముందుది మనకు అన్వయం చెప్పుకోవాలి. ఏ వడక్కు తిరువీధి పిళ్ళై గారి శ్రీపాద పద్మాలనే మనం ఆశ్రయిస్తున్నామో వారు మనకి ఈ సకల అర్థాలను కూడా లభింపజేస్తారు. అంత గొప్పవారు వడక్కు తిరువీధి పిళ్ళై గారి శ్రీపాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఇక అలాగే ఇంకొక తనియం, తమ పిళ్ళై లోకాచార్యుల వారి పరంగా. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసారభోగి సంధష్ట జీవ జీవాతవే నమః. కృష్ణపాదస్య సూనవే అంటే శ్రీకృష్ణపాదులు యొక్క తిరుక్కుమారులు అని అర్థం. శ్రీకృష్ణపాదులు అంటే ఎవరనుకున్నాం, స్వామి వడక్కు తిరువీధి పిళ్ళై గారు. అంటే దీనికి ముందర తనియాల్లో చెప్పుకున్నటువంటి వారు ఆచార్యులు, వారి యొక్క తిరుక్కుమారులే ఈ పిళ్ళై లోకాచార్యులు వారు. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే, స్వామి నంబిళ్ళై గారి శిష్యులు వడక్కు తిరువీధి పిళ్ళై గారు. నంబిళ్ళై గారికి లోకాచార్యులు అని పేరు. ఆచార్యుల వారి మీద ఉన్నటువంటి అభినివేశం కారణంగా తమ యొక్క తిరుక్కుమారులకి వడక్కు తిరువీధి పిళ్ళై గారు అదే పేరు పెట్టుకున్నారు. వీరిని పిళ్ళై లోకాచార్యులు అంటారు. సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. సంసారుల యొక్క తాపత్రయాన్ని నశింపజేస్తున్నారు. సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః అంటే అలా సంసారుల యొక్క తాపత్రయం అంటే ఏమిటంటే
ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక తాపాలు అనేటువంటి త్రివిధ తాపాలను కూడా నశింపజేసేటువంటి పిల్లల లోకాచారుల వారికి నమస్కరిస్తున్నాను అంటూ ఈతనియుని యొక్క అర్థాన్ని అనుగ్రహిస్తున్నారు స్వామి పిళ్ళై లోకం జీయర్ గారు. పిళ్ళై లోకాచారులు వేరు, పిళ్ళై లోకం జీయర్ గారు వేరు. ఇంకొక తనియం చూద్దాం. తృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మూల సద్భగవద్ంగ్రి పురాణ బంధుం జ్ఞానాధిరాజమభయప్రదరాజ పుత్రం అస్మత్కురుం పరమకారుణి కన్నమామే. స్వామి నాయనారాచ్యాన్ పిళ్ళై వారి పరంగా అనుగ్రహించినటువంటి ఈ తనయన్ ఏంటంటే శృత్యర్థ సారచరకం. శృతులు అంటే వేదాలు, వేదాలలో ఉండేటువంటి ఆ సారవంతమైనటువంటి అర్థాలను. స్మృతి బాలమిత్రం, స్మృతులు అంటే వేదాంతాలలో ఉండేటువంటివి, ఇతిహాసాలు, పురాణాదులు, వీటన్నిటిలో ఉండేటువంటి అర్థాలన్నింటినీ కూడా ప్రతిపాదించేటువంటి వారు. పద్మూలస భగవద్ంగ్రి పురాణ బంధుం, భగవత్ చరణారవింద ములనేది పూర్తిగా సక్తమైపోయినటువంటి వారు. పద్మూల సత్, పద్మము సదృశ్యమైనటువంటివి భగవంతుని యొక్క అంగ్రి అంటే పాదాలు, పురాణ బంధం వాటి ఎందు పూర్తిగా వీరికి ప్రావణ్యం. జ్ఞానాధిరాజం అభయప్రదరాజ పుత్రం, వీరి పేర్లు చూడండి, జ్ఞానాధిరాజం జ్ఞానంలో చాలా గొప్పవారు, అలాగే అభయప్రదరాజుల యొక్క పుత్రుడు. అభయప్రదరాజునంటే ఎవరనుకున్నాం, స్వామి పెరియవాచ్యాన్ పిళ్ళై, వారి యొక్క తిరుక్కుమారులే ఈ నాయనారాచ్యాన్ పిళ్ళై గారు. అస్మత్కురుం పరమకారుణికం నమామే అనటం ద్వారా మా గురువులైనటువంటి పరమకారుణికులైనటువంటి స్వామి నాయనారాచ్యాన్ పిళ్ళై గారి యొక్క శ్రీపాదాలకు నమస్కరిస్తున్నాను అంటూ స్వామి మణవాణ మామునుల శిష్యులు ఈ యొక్క శ్లోకాన్ని మనకు అనుగ్రహించారు. అలా శృతి, స్మృతి, ఇతిహాస పురాణాల్లో ఉండేటువంటి సారార్థాలన్నింటినీ కూడా ప్రతిపాదించేటువంటి వారు, పరమాత్మ యొక్క శ్రీచరణాల యందు పూర్తి విశ్వాసం కలిగి ఉన్నవారు, జ్ఞానంలో గొప్పవారు, కరుణలో పూర్ణత్వం కలిగి ఉన్నవారు, పరమకారుణికులు అయినటువంటి స్వామి నాయనారాచార్య పిళ్ళయ్య గారిని ఆశ్రయిస్తున్నాను అని ఈ యొక్క తనియానికి అర్థం. ఇక తర్వాత తనియన్ అజగయ మణవాళ పెరుమాళ్ నాయనార్ల గురించి. ఎవరు ఈ అజగయ మణవాళ పెరుమాళ్ నాయనార్లు అంటే, మనం ఉపదేశ రత్నమాల వ్యాఖ్యాన సమయంలో అనుభవించుకున్నాం, స్వామి వడక తిరువీధి పిళ్ళయ్య గారికి ఇరువురు సంతానం. మొదటి వారు పిళ్ళై లోకాచార్యుల వారు. ఆచార్యుల వారి మీద ఉన్న ప్రేమ కొద్ది ఆచార్యుల వారి ఆజ్ఞ లేకుండానే ఆచార్యులైన నంబిళ్ళయ్య గారి ఇంకో తిరునామమైన జగదాచార్యులు అనే పేరు తమ యొక్క పిల్లవానికి పెట్టుకున్నారు. తిరుకుమారులకి లోకాచార్యులు అంటూ వారిని పిళ్ళై లోకాచార్యులు అంటారని ఇందాకే అనుకున్నాం. ఈ విషయం నంబిళ్ళయ్య గారికి తెలిసి, మా ఆజ్ఞ లేకుండా ఎలా పెట్టేసుకున్నారు మా పేరు అన్నట్ట, తక్కి మా శిష్యులు ఉంటారు కదా, ఇంకా తక్కిన శిష్యులు అన్నారు కదా, మీ అనుగ్రహం ఉంటే మరి ఒక తిరుక్కుమారుడు కలుగుతారు, అప్పుడు మీరు పేరు పెడదురు కానీ మీకు ఇష్టమైన పేరు అంటే, నేను ఆ శ్రీరంగనాథుని యొక్క ఉత్సవరులైనటువంటి అజగయ మణవాళ్ళని పేరు పెడదామనుకున్నాను అన్నట్ట. అలా స్వామి నమ్మిళ్ళయ్య గారి కృపావిశేషం చేత స్వామి వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారికి అవతరించినటువంటి రెండవ తిరుక్కుమారులే అజగయ మణవాళ పెరుమాళ్ నాయనార్లు. వీరికి ఈ తిరునామం స్వయంగా నమ్మిళ్ళయ్య గారే కృప చేశారు. వారి యొక్క వైభవాన్ని తెలిపేదే ఈ తనియన్. ద్రావిడ అమ్నాయ హృదయం గురుపర్వ క్రమాగతం రమ్యజా మాతృదేవేన దర్శితం కృష్ణ సూనునా. ఇది దీని అర్థం ఏంటంటే, ఆచార్య పరంపరగా వచ్చినటువంటి తిరువైమూరి దివ్య ప్రబంధంలో ఉండేటువంటి విశేషమైన అర్థాలు, నిగూఢ అర్థాలు ఇవన్నీ కూడా స్వామి అజగయ మణవాళ పెరుమాళ్ నాయనార్లు అత్యద్భుతంగా విశదపరిచారు ఒక గ్రంథంలో. దాని పేరే ఆచార్య హృదయం. ఈ ఆచార్య హృదయం అనే గ్రంథం ఉంటుందండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్వామి నమ్మాళ్వార్ల పట్ల పూర్తి సక్తమైపోయినటువంటి స్థితిలో అజగయ మణవాళ పెరుమాళ్ నాయనార్లు ఈ త్రివాయుమయ దివ్య ప్రబంధంలో ఉండేటువంటి విశేషాలన్నీ కూడా, చాలా నిగూఢమైనటువంటి అర్థాలన్నీ కూడా ఇందులో పొందుపరిచారు ఆచార్య హృదయం అనే గ్రంథంలో. అలా మనకు ఆ గ్రంథాన్ని అనుగ్రహించిన అజగయ మణమాళ పెరుమాళ్ నాయనారు వార్లని మేము ఆశ్రయిస్తున్నాము అంటున్నారు ఈ యొక్క తనియంలో. ఇక తర్వాత తనియన్, వాదికేసరి అజగయ మణవాళ జీయర్, వారి పరంగా మామునుల యొక్క శిష్యులను అనుగ్రహించినది.
सुन्दरजामातृमुनेः प्रपद्ये चरणाम्बुजं संसारार्णव संमग्न जंतु संतार पोतकम् अन्नारु। सुंदरजा मातृमुनुलु अंटू వాదికేసరి అజిగే మనవాళ్ళ జీయర్ గారికి ఇంకొక తిరునామం, ప్రపద్యే చరణాంబుజం. ఆ వాదికేసరి అజిగే మనవాళ్ళ జీయర్ గారి శ్రీపాద పద్మాలను ప్రపద్యే శరణాగతి చేస్తున్నాను, ప్రపత్తి చేస్తున్నాను వారి శ్రీపాదాలు ఎందు. ఎందుచేతన? సంసారార్ణవ సంమగ్న జంతు సంతార పోతకం. ఈ సంసారం అనేటువంటి అర్ణవం, సముద్రం, సంసారం అనే సాగరాన్ని వదిలి మోక్షాన్ని పొందవచ్చుట ఎవరి పాదాలు ఆశ్రయిస్తే? వాదికేసరి అళుగై మనవాళ చీయర్ గారి యొక్క పాదాలను ఆశ్రయిస్తే సంసారం అనే సాగరాన్ని వదిలించుకొని చక్కగా మోక్షాన్ని పొందవచ్చు. ఎందుచేతన అంటే స్వామి వాదికేసరి అళుగై మనవాళ చీయర్ మనకి ఈ తిరువాయిమూని దివ్య ప్రబంధానికి పన్నీరాయిరప్పటి వ్యాఖ్యానాన్ని కృపచేశారు. శ్రీమద్ భాగవత ప్రక్రియలో 12,000 సంఖ్యలో ఈ పన్నీరాయిరప్పటి అద్భుతంగా అనుగ్రహించారు. ఇది ఎందుకొంత ఒక విశేషం చెప్తారు. ఈ పన్నీరాయిరప్పటికి పదం మీద అర్థం, ప్రతిపదార్థం అంటారు. అలాగే దాని యొక్క తాత్పర్యం ఖచ్చితంగా చాలా అద్భుతంగా కుదురుతుంది పన్నీరాయిరప్పటిలో. అందుకని ఈ పన్నీరాయిరప్పటి కూడా చాలా విశేషంగా చెప్తారు పెద్దలు. ఇక ఇంకొకతని నేను స్వామి నాలూరు ఆచార్య పిళ్ళై గారి పరంగా అనుగ్రహించారు. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలిని అన్నారు. ఇది స్వామి నాలూరు ఆచార్య పిళ్ళై గారి పరంగా, ఎందుకంటే నాలూరు పిళ్ళై గారి తిరుకుమారుడు నాలూరు ఆచార్య పిళ్ళై గారు. వీరికి అనేక తిరునామాలు ఈ నాలూరు ఆచార్య పిళ్ళై గారికి. దేవరాజాచార్య పిళ్ళై, దేవేశర్, దేవాధిపర్, మేల్నాడాచార్య పిళ్ళై, ఇలా ఈ నాలుగురు ఆచార్య పిళ్ళై గారు. ఎందుకంటే వారి యొక్క గుణానికి మరి ఎంతో మందికి అందించారు అప్పటి వరకు ఊరాన్వర్యాయిగా వస్తున్నటువంటి యొక్క ఈడు వ్యాఖ్యానాన్ని నాలుగురు పిళ్ళై గారి ద్వారా పొందినటువంటి నాలుగురు ఆచార్య పిళ్ళై గారు కూడా అనేక మందికి కృప చేసి ఉన్నారు. అలాంటి నాలుగురు పిళ్ళై గారి తిరుకుమారుడైనటువంటి గుణవంతులైనటువంటి నాలుగురు ఆచార్య పిళ్ళై గారిని సేవిస్తున్నాను అని ఈ కన్యలకు అర్థం చెప్తున్నారు పెద్దలు. ఇక స్వామి తిరువాయి మొజిపిళ్ళై తిరుమలై ఆళ్వార్ అని వీరికి ఇంకొక తిరునామం. వారి యొక్క తనియన్, నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదరత్న పరమ ప్రాప్య కైంకర్య సాలినే. కుంతీనగరం అనేటువంటి పాండ్య దేశంలో ఉండేటువంటి ఒక క్షేత్రంలో అవతరించారు శ్రీశైలనాథులు అని పిలువబడేటువంటి తిరుమలై ఆళ్వార్. వీరికి ఇంకొక తిరునామం తిరువాయి మొజిపిళ్ళై. ఎంత ప్రావణ్యం అంటే తిరుక్కార్తె సమయంలో సుమారుగా 2 నెలల కాలం తిరువాయిమొజి దివ్య ప్రబంధాన్ని అనుసంధించలేక ఎంతో బాధపడుతూ ఉండేవారు, తప్పించిపోయేవారు. తిరువాయిమొజి దివ్య ప్రబంధం సేవించినదే బాలభోగం కూడా తీసుకునేవారు కాదు, సాపాడు చేసేవారు కాదు. అంత ఈడుబాటు తిరువాయిమొజి అంటే. అందుకనే ఆ ఈడుబాటు కారణం చేత వీరి తిరునామమే తిరువాయిమొజి పిళ్ళై అని వచ్చేసింది. అంత గొప్పవారు ఈ శ్రీశైల నాథులు అని పిలువబడేటువంటి తిరుమలై ఆళ్వారు. వీరికి నమ్మాళ్వార్ల పట్ల ఎంత ప్రీతి అంటే స్వామి నమ్మాళ్వార్ల యొక్క తిరు అర్చామూర్తిని ఆ మలయాళ దివ్యక్షేత్రం నుంచి తీసుకొచ్చి ఆళ్వార్ తిరునగర దివ్యక్షేత్రంలో ప్రతిష్ఠించి రామానుజ చతుర్వేది మంగళం అని ఒక అగ్రహారాన్ని కట్టించి మరి ఏర్పరిచి అక్కడ ప్రతిష్ఠించి అక్కడ స్వామి నమ్మాళ్వార్లకు అన్ని రకాలైన ఉత్సవాలు జరిగేట్లుగా వీరు ఏర్పాట్లు చేశారు, నియమనం చేశారు తిరువాయి మొజిపిళ్ళై గారు. అంత గొప్పవారు. అందుకని ఈ శ్లోకంలో ఈ తనియంలో ఏం చెప్తున్నారంటే నమ్మాళ్వార్ల అర్చామూర్తిని మలయాళ దివ్యక్షేత్రం నుండి తీసుకొచ్చి తిరునగరిలో ప్రతిష్ఠించట చేత రామానుజ చతుర్వేది మంగళం అని అగ్రహారం ఏర్పరిచి వారి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి కుంతీ నగరంలో అవతరించిన శ్రీశైలేశ్వరుని ఆశ్రయిస్తున్నాను అంటూ తిరువాయి మొజిపిళ్ళై గారి యొక్క వైభవాన్ని తెలుపుతూ వారికి నమస్కారం చేయటం ఈ శ్లోకం. ఇక ఆఖరి తనియన్, ఈడు తనియాలలో శ్రీశైలేశ్వర దయాపాత్రం. ఆద్యంతాలలో ఏ విధంగా అయితే సంస్కృత వేదానికి ఓం సమానంగా మనం తిరుప్పల్లాడు దివ్య ప్రబంధాన్ని సేవిస్తామో ద్రవిడ ప్రబంధాలకి, అలాగే సేవాకాలం ఏది చేసినా ప్రారంభంలో అంతంలో కూడా
మనవాళ మామల యొక్క తనయం సేవించాలనేటువంటి నియమనం మన పెద్దలు అనుగ్రహించారు. అదే ఎవరు అనుగ్రహించారు ఈ తనయం అంటే స్వామి శ్రీరంగనాథుడే స్వయంగా స్వామి మనవాళ మామునిగలకు భగవద్ విష సమాపనోత్సవం రోజున అనుగ్రహించినటువంటి తనయం. శ్రీశైలే సదయా పాత్రం ీ భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. ఈ తనియంతో కూడా మనం గతంలోనే అర్థాన్ని అనుభవించుకున్నాం. ఆచార్యులు వారైన శ్రీశైలేశనాథులు అనగా మన తిరువాయిమజి పిళ్ళయ్య గారి యొక్క దయకు పరిపూర్ణంగా పాత్రులైనటువంటి వారు, జ్ఞాన భక్తి వైరాగ్యాది గుణాలకు సముద్రం వంటి వారు, అంత లోతైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యాలు కలిగిన వారు. యతీంద్రుల పట్ల, భాష్యకారుల పట్ల, శ్రీమద్ రామానుజుల వారి పట్ల పూర్తి ప్రావీణ్యం కలిగి ఉన్నటువంటి మణవాళ మామునులకు వందే నమస్కరిస్తున్నాను అంటూ ఈ తనయానికి అర్థం. ఇలా 7 తనయన్లు మనం ఈ రోజున ఆచార్య అనుగ్రహంతో క్లుప్తంగా అర్థాన్ని అనుసంధించుకునే ప్రయత్నం చేశాం. దీంతో పొదు తనయన్లు 5, తిరువాయిమొళి తనయన్లు 6, 7 తనయన్లు 12 పూర్తి చేసుకున్నాం. ఇక రేపటి రోజున శాస్త్ర నియమాలను కూడా అర్థం చూసుకొని అప్పుడు మహాప్రవేశంలోకి ప్రవేశిస్తాం. అనగా తిరువాయిమొళి దివ్య ప్రబంధానికి ఉండేటువంటి 3 అవతారికల వంటివి, మొదల్ శ్రీయపతి, ఇరండాన్ శ్రీయపతి, మూన్రాన్ శ్రీయపతి. ఈ 3 కూడా అయిపోయిన తర్వాత ప్రథమ పాశ్రమైనటువంటి ఉయర్వర ఉయర్నలం ఉడయవన్యవనవన్ అంత అద్భుతంగా సాగేటువంటి తిరువాయిమొళి దివ్య ప్రబంధంలోకి ప్రవేశించబోతాం. సర్వాపరాధాం క్షమాం ప్రార్థయామి. ఆళ్వార్ ఎబ్రమానార్ జియరాచార్య దివ్య తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణారవిందార్పణమస్తు.